రాష్ట్రంలో కొత్తగా 3614 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా పాజిటివిటీ రేటు 4% ఉందన్న ఆయన వైరస్ నుంచి కోలుకుని 3961 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 93% ఉందన్న డిహెచ్ కరోనా మరణాల రేటు 0.5% ఉన్నట్లు వివరించారు. 17,000 పైగా బృందాలు 6,00,000 ఇళ్లలో జ్వర సర్వే చేశాయని డిహెచ్ వెల్లడించారు. కోవిడ్ ఓపీలో 11,814 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిశీలించి షోకాజ్ నోటీసులు ఇస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. హాస్పిటల్లో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి. సుమారు 1200 పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. మనం బెడ్స్ పెంచుకునే భాగంగా 10 నుంచి 20 పైగా ఉన్న అన్ని హాస్పిటల్స్ని అలోపతిక్ హాస్పిటల్స్ కూడా ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్గా మనం డిజిగ్నేట్ చేసుకున్నాం. గత సుమారు 2-2.5 నెలల నుంచి ఇవన్నీ కూడా ప్రజలకి సేవలు అందించడంలో నిమగ్నమైన ప్రభుత్వ హాస్పిటల్స్తో పాటు వీటికి సంబంధించి ఈ మధ్య చాలా ఫిర్యాదులు కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు డిశ్చార్జెస్ ఎక్కువవుతున్నాయి. ఈ టైంలో హాస్పిటల్స్ వాళ్ళు బిల్ చేయటము, ఈ అమౌంట్స్ పే చేయటం కోసం ఒత్తిడి చేయటము మనం చూస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్లో ఒక స్పెషల్ టీమ్ని పెట్టేసేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళతోని ఎవరైతే గ్రీవియన్స్ కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్లతో కోఆర్డినేట్ చేస్తూ ఇష్యూస్ అన్ని కూడా ఎమికబుల్గా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జూనియర్ వైద్యుల సమ్మె విరమణపై సందిగ్ధత నెలకొంది. సమ్మె విరమణపై సాయంత్రం తమ నిర్ణయం వెల్లడిస్తామని చెప్పిన జూడాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీతో వైద్య విద్యార్థులు వివిధ డిమాండ్లపై చర్చలు జరిపారు. డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఎక్స్గ్రేషియా విషయం సాంకేతిక సమస్యలున్నాయని తెలిపినట్లు వివరించారు. అయితే లిఖితపూర్వకంగా హామీ ఇవ్వలేదని వారు తెలిపారు. ఉత్తర్వుల జారీకి 2 రోజుల సమయం పడుతుందని కార్యదర్శి వివరించారన్నారు. సాంకేతిక సమస్యలు ఉన్నందున విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని చెప్పినట్లు జూడాలు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించరాదన్నదే తమ ఉద్దేశమన్న జూడాలు బహిష్కరిస్తామని చెప్పినప్పటికీ అత్యవసర సేవలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. సాయంత్రం సర్వసభ్య సమావేశంలో చర్చించి సమ్మె విరమణ లేదా కొనసాగింపుపై నిర్ణయం వెల్లడిస్తామని చెప్పినా ఎలాంటి ప్రకటన చేయలేదు. సీనియర్ రెసిడెంట్ వైద్యుల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వారి స్టైఫండ్ను 15% పెంచారు. దీంతో సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్ నెలకు 70,000 నుంచి 80,500 రూపాయలకు పెరగనుంది. 2021 జనవరి 1వ తేదీ నుంచి పెరిగిన స్టైఫండ్ అమల్లోకి వస్తుందని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని విరంచి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి చనిపోయాడంటూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. కరోనా లక్షణాలున్న వంశీకృష్ణను ఈ నెల 9న విరంచిలో చేర్పించామని, చికిత్సలో నిర్లక్ష్యం వహించి 4 రోజుల తర్వాత ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని చెప్పినట్లు వాపోయారు. చికిత్స కోసం దాదాపు 12,00,000 బిల్లు వేశారని, విచ్చలవిడిగా మందులు ప్రయోగించినట్లు ఆరోపించారు. వంశీ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రిలో బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పినా వినకపోయారు. ఉద్రిక్తత నెలకొంది. నేను కూర్చున్నా తీసుకొచ్చాను, నేను కూర్చున్న మనిషిని తీసుకొచ్చాం. దేనికోసం తీసుకొచ్చాం? బాగు చేస్తారని తీసుకొచ్చాం. మీ ఇష్టం సార్, లంచ్కి వచ్చింది, కిడ్నీలకు వచ్చిందని అది పద్ధతి కాదు కదా. 2 రోజులు మెడిసిన్స్ ఇవ్వకుండా పాడు చేశారన్న మనిషిని. మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు. ఇక్కడికి వచ్చినాడు ఆయన బాగానే ఉన్నాడు. మనిషిని మామూలుగా నార్మల్ గా తీసుకొస్తుంటే తీసుకొచ్చి ఏదో జ్వరమో ఏదో అనుకుంటాం, అనుకున్నందుకు తీసుకొచ్చినందుకు మాట్లాడుతుంటే ఏంటంటే లోపల తీసుకొచ్చి ఇది మామూలుగా ఉందని చెప్తారు. కానీ లోపల తీసుకుపోయే ఒక పేషెంట్ కి ఇది క్రిటికల్ అంటే అనేది చూపెట్టిందే లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదంతా మెడికల్ మాఫియా. మెడికల్ మాఫియా లేకపోతే ఇన్ని డబ్బులు తీసుకుని ఇంత కట్టిన తర్వాత 4.5 లక్షలు అంటే ఇంత బిల్ అయింది, దీనికి ఈ మెడిసిన్ వాడినని చెప్పనికైతే ఎందుకు భయపడుతున్నారు? అదే డాక్టర్ లోపల ఎందుకు కూర్చుంటు? ఫస్ట్ థింగ్. రాష్ట వ్యాప్తంగా 2వ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ పాత బస్తీలోని బండ్లగూడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 రోజుల నుంచి 222 మంది టీకా తీసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే కొన్ని చోట్ల కరోనా టీకా తీసుకునేందుకు ప్రజలకు అవస్థలు తప్పటం లేదు. హన్మకొండలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద 3వ రోజు నగరవాసులు బారులు తీరారు. సమయ నగర్లోని పీహెచ్సీ వద్ద గంటల తరబడిగా వేచి చూశారు. 10 దాటినా టీకా ప్రారంభించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో టీకా కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే మండలంలోని 15 గ్రామాల్లో చాలా మంది కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్నారు. ప్రస్తుతం కోవాక్సిన్ మాత్రమే వేస్తుండటంతో రెండో డోసు కోసం వచ్చిన వారికి నిరాశ ఎదురవుతోంది. సంగారెడ్డిలోని ఇందిరా కాలనీలో జనం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నంబర్ల వారీగా టీకా వేస్తున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అదనపు పాలనా అధికారి రాజాశిష సందర్శించి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. యాదాద్రిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రం వద్ద ఉదయం నుంచే జనాలు క్యూ కట్టారు. నిబంధనలు పాటించకుండా ఒకరినొకరు తోసుకున్నారు. ఈ కోవిడ్ టైంలో కూడా కొద్దిగా ముందుగా వచ్చి వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఇబ్బంది తప్పదు కదా. అందుకని పెద్ద పెద్ద మనుషులు ఉంటారు, చాలా చదగని వాళ్ళు ఉంటారు, కాబట్టి తొందర వచ్చి వాళ్ళు వీళ్ళను కొద్దిగా చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లంలు ఉన్నాయి సార్. నిల్చొని కాళ్ళని నొప్పులు పెడతాయి, తిమ్మిర్లు పడుతున్నాయి, మొన్న వచ్చి మారిపోయినాం, నిన్న వచ్చి మారిపోయినాం, నీకు ఇచ్చేది లేదని అన్నారు. రమ్మంటే వచ్చినాయి. అసలే బిల్కులు వస్తారు వాళ్ళు, ఇన్సూరెన్స్ అసలు వస్తారు వాళ్ళు, రాకనే ఇబ్బంది పడతారు మేము. రాష్ట్రంలో లాక్డౌన్ టీకా పంపిణీ వేగవంతం లాంటి నిర్ణయాలతో కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా సూపర్ స్ప్రెడర్లుగా ఉన్నవారికి ముందుగా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు క్షేత్రస్థల వ్యాక్సిన్ వేయాల్సిన వారి జాబితాను సిద్దం చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయల వ్యాపారులు, డెలివరీ బాయ్స్, సేల్స్ మెన్ను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వనస్థలీపురం రైతు బజార్లో కూరగాయలు అమ్మేవారి వివరాలను మున్సిపల్ సిబ్బంది నమోదు చేసుకున్నారు. వ్యాక్సిన్ కోసం వెళ్లాల్సిన సమయంతో పాటు ఎక్కడికి వెళ్లాలన్న వివరాలను వ్యాపారులకు అందజేశారు. ముషీరాబాద్ లో రైతు బజార్, చేపల మార్కెట్ సహా దాదాపు 9 రకాల వ్యాపార వాణిజ్య సముదాయాల్లో పనిచేసే సూపర్ స్ప్రెడర్స్ ను జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తించారు. రోజు 1000 మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. రాష్టంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న భాజపా బలమైన బీసీ నేత, ఉద్యమకారుడైన ఈటలను పార్టీలో చేర్చుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఆలస్యం చేయకుండా ఈటలతో సంప్రదింపులు జరపాలని తెలంగాణ నాయకత్వాన్ని ఆదేశించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా తెలంగాణ అధ్యకుడు బండి సంజయ్ ఈటలతో ఫోన్లో మాట్లాడారు. తెరాసను ఎదుర్కోవాలంటే భాజపా వల్లే సాధ్యమని, పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన మెజారిటీ అనుచరులు భాజపాలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ఇవాళ జాతీయ నాయకత్వంతో జరిపిన వర్చువల్ సమావేశంలో ఈటల ప్రస్తావన చేయగా త్వరలోని ముహూర్తం ఖరారు చేసి చెబుతామని పార్టీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో ఈటల భాజపాలో చేరే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఈటల ఇంటికి వెళ్లి ఆయనతో గంటపాటు చర్చించారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని వారు సూచించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులు పెడుతుండ్రు. ఇటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చి ఒక మారల్ సపోర్ట్, ఒక నైతిక మద్దతు ఇస్తేందుకు మేము ఉన్నామని తెలుపుతందుకే వచ్చినాం ఇక్కడికి. పొలిటికల్ ఇష్యూస్ ఏం డిస్కస్ చేయలేదు. ఓదిక్కేమంటుండ్రు, అసైన్ భూములు, గుడి భూములు కబ్జా పెట్టిండని. మళ్ళీ ఎందుకు ఉంచుకున్నారు పార్టీలా? సస్పెండ్ చేసే ధైర్యం లేదా మీకు? ప్రభుత్వము తెలంగాణ కొరకు మేము పోరాడినామో ఆ తెలంగాణ తీసుకురాలేదు కేసీఆర్. తప్పక యాంటీ కేసీఆర్ ఫోకస్, ఐక్యత కావాలని అందరికీ కూడా ఉన్నది, తనకు కూడా ఉన్నది, నాకు కూడా ఉన్నది, అందరికి కూడా ఉన్నది. రాజకీయం అంటే కేవలం ఏం పార్టీ పెట్టాలనేది మాత్రమే కాదు, ఇవాళ జరుగుతున్న పరిస్థితి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆ విధానాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు, ఆ అనర్థాలకు వ్యతిరేకంగా మరి ఇలా గట్టిగా పోరాటం చేయవలసిన అవసరాన్ని కూడా గుర్తించినాం. ఇలా ఈటల రాజేందర్ ఎపిసోడ్ను మొత్తంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగానే మేము చూస్తున్నాం కదా. ఈ సమయంలో మరి అందరం ఏకోన్ముఖంగా ఎట్లా ఈ దాడిని ఎదుర్కొంటామనే విషయం మాట్లాడతాం కదా, సహజంగానే మాట్లాడినాం. అది ఏ రూపం తీసుకుంటుంది అనేది ఏం మాట్లాడలేదు. మొత్తం మీదనైతే అందరం కూడా ఒకే డైరెక్షన్లో ఒకే ఆలోచనతో సాగాల్సిన అవసరం ఉందని అయితే అందరం కూడా అనుకున్నాం. మెదక్ జిల్లా మాసాయిపేట భూముల సర్వేకు నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున హైకోర్టును ఆశ్రయించారు. భూముల సర్వే చేసేందుకు తూప్రన్ డివిజన్ డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ ఈ నెల 6న నోటీసులు ఇచ్చారు. నోటీసులను సవాల్ చేస్తూ జమున దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు వేసవి ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి జస్టిస్ విజయసేనరెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. అత్యవసరంగా సర్వే చేయాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసైన్మెంట్ భూములను తేల్చడానికి సర్వే చేసేందుకే జమున హ్యాచరీస్తో పాటు గ్రామంలోని భూ యజమానులు అందరికీ నోటీసులు ఇచ్చామని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలిపారు. సర్వే కోసం ముందస్తు నోటీసు ఇస్తే తప్పేంటని పిటిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా ఎవరైనా కోరితేనే సర్వే కోసం నోటీసులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదించారు. సరైన కారణాలు వివరించకుండా నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్దమన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను వాయిదా వేసింది.
దేవరయ్య అంజలి భూముల్లోని వారిని ఖాళీ చేయించవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద భూమి నుంచి ఎవరిని పంపించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమను భూముల నుంచి ఖాళీ చేయిస్తున్నారని దేవరయ్య అంజలివాసి పి కిషన్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. షెడ్లు కూల్చివేస్తామని, ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. తాము ఎవరిని ఖాళీ చేయించడం లేదని, విచారణ మాత్రమే జరుపుతున్నామని సర్కారు హైకోర్టుకు వివరించింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైదరాబాద్లోని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహా ఆరుగురిపై అభియోగపత్రం సమర్పించింది. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు ఎమ్మెల్యే స్టిఫెన్సన్ కు ముడుపులు ఇచ్చి కుట్రపడినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. తండ్రిని గెలిపించుకునేందుకు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ 50 లక్షల రూపాయలను నిందితులకు ఇచ్చినట్లు తెలిపింది. అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన అభియోగపత్రం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ రేవంత్ రెడ్డి, ఉదయసింహ, సెబాస్టియన్, వేం నరేందర్ రెడ్డి సహా పలువురి వాంగ్మూలాలు నమోదు చేసింది. అనిసా స్వాధీనం చేసుకున్న 50 లక్షల రూపాయలను తాత్కాలిక జప్తు చేసినట్లు వెల్లడించింది. నిందితులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలను మోపింది. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 211,298 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా దేశంలో ఇప్పటి వరకు 2,73,63,93 కోవిడ్ కేసులు నమోదైనట్లు వివరించింది. వైరస్ కారణంగా మరో 3,847 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 3,15,235 పెరిగింది. వైరస్ నుంచి కొత్తగా 283,135 మంది కోలుకోగా ఇప్పటి వరకు 2,46,33,951 మంది వ్యాధిని జయించారు. దేశంలో ప్రస్తుతం 24,19,907 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 20,26,95,874 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ఫైజర్ టీకాను వీలైనంత త్వరగా దిగుమతి చేసుకునేందుకు ఆ సంస్థతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. టీకా సరఫరాపై ఫైజర్ సమాచారం అందించిన వెంటనే ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్పై అపోహలు, వాస్తవాల పేరుతో ప్రకటన విడుదల చేసిన వీకే పాల్ ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్నా సంస్థలతో అనేక దఫాల సమావేశాలు జరిగాయని తెలిపారు. భారత్కు వారి వ్యాక్సిన్ల సరఫరా, దేశీయంగా తయారీకి కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల సరఫరా పరిమితంగానే ఉందని, దేశాలకు కేటాయింపులపై ఆయా కంపెనీలకు సొంత ప్రాధాన్యతలు ఉన్నట్లు వీకే పాల్ వెల్లడించారు. దేశంలో కోవిడ్-19 టీకా కార్యక్రమంపై అనేక అపోహలు వస్తున్నాయని, ఇవి తప్పుడు ప్రకటనలు, అర్ధసత్యాలు, అబద్దాలకు దారితీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పారదర్శక పద్దతిలోనే రాష్ట్రాలకు టీకాలను కేటాయిస్తోందని, ఇందులో ఎలాంటి వివక్ష లేదని తెలిపింది. 12 ఏళ్లలోపు పిల్లల కోసం టీకా కొనుగోలు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచనపై స్పందించిన వీకే పాల్, ప్రపంచంలోని ఏ దేశం కూడా ప్రస్తుతం 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కరోనా చికిత్సలో యాంటీబాడీ కాక్టెయిల్ను దేశంలో తొలిసారిగా వినియోగించారు. హర్యానాకు చెందిన 82 ఏళ్ల కోవిడ్ బాధితుడికి 2 రోజుల క్రితం తొలిడోస్ ఇవ్వగా ఆయన వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి మేధాంత చైర్మన్ డాక్టర్ నరేష్ తెహరాన్ వెల్లడించారు. అయితే డిశ్చార్జ్ అయినప్పటికీ ఆరోగ్యని ప్రతిరోజు పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వైరస్ను ఎదుర్కొనే 2 యాంటీబాడీలను కలిపి ఈ ఔషధాన్ని అభివృద్ది చేశారు. యాంటీబాడీ కాక్టెయిల్ను రోచ్ ఇండియా, సిప్లా సంస్థలు సంయుక్తంగా కలిసి భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. ఒక్కో డోసు ధర 59,750 రూపాయలుగా పేర్కొన్నాయి. గతేడాది కరోనా బారిన పడ్డ అమెరికా మాజీ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఔషధాన్ని తీసుకుని వైరస్ నుంచి కోలుకున్నారు. భారత్లో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ B.1.617 పైన ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కోవిడ్ బాధితుల చికిత్సలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ బ్రహ్మాస్త్రంగా పనిచేస్తున్నాయని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి ప్రకటించారు. వైరస్ సంక్రమించిన 3 రోజులకు సూది మందు ద్వారా ఇచ్చే ప్రతిరక్షకాలు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. వైరస్ స్పైక్ను శరీరంలోకి కణాలకు అంటుకోకుండా అడ్డుకుంటున్నట్లు పరిశోధన వెల్లడైనట్లు వివరించారు. 60,000 రూపాయలు ఖరీదు చేసే ఈ సింగిల్ డోస్ ఇంజక్షన్ శరీరంలో వారం రోజుల్లో వైరస్ లోడ్ను పూర్తి స్థాయిలో తగ్గిస్తోందని పేర్కొన్నారు. డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతితో ఉన్న ఈ సూది మందును ఏఐజీ ఆసుపత్రిలో వినియోగిస్తూ భారత్లో ఉన్న మ్యూటెంట్పై లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. 2 భిన్నమైన యాంటీబాడీలు ఉంటే ఇంజక్షన్లను సిప్లా కంపెనీ అమెరికా నుంచి దిగుమతి చేసుకుని మార్కెట్లోకి తీసుకొస్తుందని తెలిపారు. వెంటిలేటర్, ఆక్సిజన్ అవసరమైన రోగులకు ఈ ప్రతిరక్షకాలు ఉపయోగపడవని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వారికి, స్థూలకాయం సహా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ చికిత్స ద్వారా ప్రాణహాని తప్పుతుందని వెల్లడించారు. ప్లాస్మా థెరపీకి చికిత్స విధానం భిన్నమని, పరిశోధనలో 70% సమర్థతను చూపిందని నాగేశ్వరరెడ్డి తెలిపారు.
ఉల్లిపాయలపై ఉండే నల్లటి పొర, రిఫ్రిజిరేటర్ల లోపల ప్లాస్టిక్ పై కనిపించే నల్లటి ఫంగస్ కూడా బ్లాక్ ఫంగస్ గా పిలిచే మ్యూకోర్ మైకోసిస్ అని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయా ఫంగస్ కూరగాయలు ఇతర వస్తువుల ద్వారా మన శరీరాల్లోకి ప్రవేశించి మ్యూకోర్ మైకోసిస్ జబ్బు బారిన పడే ప్రమాదం ఉందని ఫేస్బుక్ లో జరుగుతున్న ప్రచారాన్ని వైద్య నిపుణులు ఖండిస్తున్నారు. ఉల్లిపాయలపై ఉండే నల్లటి పొర, ఫ్రిజ్లలో ఉండే నల్లటి మసి కూడా ఫంగస్ అయినప్పటికీ అది మ్యూకోర్ మైకోసిస్ కాదని స్పష్టం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హితవు పలుకుతున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగకరమైన అంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు సమకూర్చుకునేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ముమ్మర చర్యలు చేపట్టాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన బ్లాక్ ఫంగస్ బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. అంపోటెరిసిన్ ఇంజక్షన్లను యుద్ద ప్రాతిపదికన ఉత్పత్తికి చర్యలు చేపట్టామని తెలిపారు. అనుకోకుండా గత 10-15 రోజులుగా బ్లాక్ ఫంగస్ సంబంధించినటువంటి పేషెంట్స్ పెరిగిన కారణంగా ఈరోజు ఆ యొక్క ఇంజెక్షన్స్ కొరత ఏర్పడినటువంటి విషయం వాస్తవమే. మన దేశంలోనే ఎక్కువగా బ్లాక్ ఫంగస్ ఏర్పడింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపాదిక మీద చర్యలు తీసుకుంటున్నాము. అంపోటెరిసిన్ అనేటువంటి ఇంజెక్షన్ను మన దేశంలో ఈరోజు 11 కంపెనీలలో యుద్ధ ప్రాతిపాదిక మీద ఉత్పత్తి చేయడం కోసము మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ 11 పరిశ్రమల్లో, ఫార్మా పరిశ్రమల్లో అంపోటెరిసిన్ అనేటువంటి ఇంజెక్షన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. అన్ని దేశాల నుంచి కూడా మన దేశానికి ఇంపోర్ట్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ యొక్క 31 డిసెంబర్ లోపల 300,000 ఇంజెక్షన్స్ మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. జూన్ మొదటి వారంలో మరొక 200,000 ఇంజెక్షన్స్ ఇతర దేశాల నుంచి అంపోటెరిసిన్ ఇంజెక్షన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. జనగామ జిల్లాకు చెందిన వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందడం కలకలం రేపింది. రఘునాథపల్లి మండలం మంగళిబండ తండాకు చెందిన 57 నరసింహారెడ్డి 20 రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత వైరస్ నుంచి కోలుకోగా కన్ను దవడలకు వాపు వచ్చింది. కుటుంబ సభ్యులు బాధితుడిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు గాంధీకి పంపించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరసింహారెడ్డి మృతి చెందారు. రఘునాథపల్లి మండలంలోని మరో యువకుడిలోనూ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో గాంధీకి తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రుక్కుంపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో తననే వైద్యం చేయించుకోమని చెప్పి కుమారుడు వదిలేసి వెళ్లిపోయాడు. రుక్కుంపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య 3 కరోనా సోకి తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. చంద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడి కన్ను, నుదుటి భాగంలో వాపు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది తెలిసిన చంద్రయ్య కుమారుడు తండ్రిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్న చంద్రయ్యని గమనించిన ఆశా వర్కర్ వైద్యుల్ని సంప్రదించారు. చంద్రయ్యకు ఉన్నది బ్లాక్ ఫంగస్ లక్షణాలైనా కాదా అనే విషయంపై వికారాబాద్ మహావీర్ ఆసుపత్రికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఈ నెల 29 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన ఇంటర్ 2వ సంవత్సరం, మొదటి సంవత్సరం ఒకేషనల్ ప్రాక్టికల్స్ వాయిదా వేస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. జూన్ మొదటి వారంలో సమీక్షించి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే 15 రోజుల ముందే సమాచారం అందిస్తామన్నారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షల నిర్వహణపై రాష్ట విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్ర సూచనలకు అనుగుణంగా పరీక్షా సమయాన్ని గంటన్నరకు కుదిస్తామన్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు ముద్రించినందున విధానం మార్చడం వీలు కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది. సగం ప్రశ్నలకు సమాధానం రాసేలా విద్యార్థులకు వెసలబాటు కల్పిస్తామంది. సగం ప్రశ్నలనే 100 మార్కులకు పరిగణిస్తామని వివరించింది. కోవిడ్ కారణంగా పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. భౌతిక దూరం పాటించేలా ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహించే ప్రతిపాదన ఉందని కేంద్రానికి తెలిపింది. జులై మధ్యలో పరీక్షలు నిర్వహించి ఆగస్టు చివరిలో ఫలితాలు వెల్లడిస్తామని, అప్పుడున్న కరోనా పరిస్థితుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి వివరించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. జూనియర్ డాక్టర్ల సమ్మె విరమించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యని అడిగి తెలుసుకుందాం. రమ్య, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? యా సహింత, ప్రభుత్వంతో జరిగినటువంటి సమావేశాలు ఏవైతే చర్చలు జరిగాయో అవి సందిగ్ధంగా ముగిసినప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తాము ఏదైతే సమ్మె నిర్వహిస్తున్నాం ఆ సమ్మెని విరమిస్తున్నట్టుగా కూడా జూనియర్ వైద్యులు ప్రకటించారు. అయితే దీని నేపథ్యంలోనే అటు హెల్త్ సెక్రటరీ నుంచి ఈ రోజు ఉదయం దాదాపు 3 గంటల పాటు చర్చించిన తర్వాత సీనియర్ రెసిడెంట్లకు 15% పే హైక్ ఇస్తూ జీవన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పే హైక్ ఈ ఏడాది జనవరి 1 నుంచి కూడా అమల్లోకి వస్తుందని చెప్పేసి హెల్త్ సెక్రటరీ నుంచి వచ్చినటువంటి జీవిలో ప్రకటన జరిగింది. అయితే వాళ్ళు ప్రధాన డిమాండ్లు నెరవేరకపోయినప్పటికీ కూడా పే హైక్ అమలు 1 మాత్రం ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తున్న నేపథ్యంలోనే
అటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్టు కూడా జూనియర్ వైద్యులు ప్రకటించారు. ధన్యవాదాలు రమ్య. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. కొందరికి చలానాలు విధిస్తూ వాహనాలను జప్తు చేస్తున్నా తీరు మారడం లేదు. ఇలాంటి వారికి భయం కల్పించేలా పోలీసులు వినూత్నమైన శిక్షలు విధిస్తున్నారు. పెద్దపల్లిలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాళ్లను గుర్తించి ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. పోలీసులు లాక్కెళ్తుండగా యువకులు క్షమించమని వేడుకున్నారు. పోలీసులు మాత్రం వదలకుండా వాహనంలో తరలించారు. ఎన్టీపీసీ గోదావరికని కాలనీలోనూ సుమారు 50 మందిని ఐసోలేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లాలను పోలీసులు ఇదే తరహా శిక్షలు విధించాలని నిర్ణయించారు. బెల్లంపల్లిలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 30 మందిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు హెచ్చరించి వదిలేయడంతో బతుకు జీవుడా అంటూ యువకులు పరుగులు పెట్టారు. లాక్డౌన్ వేళల్లో మరోసారి పోలీసుల కంటపడబోమని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. తిరుమల తిరుపతిలో దైవానికి సంబంధించిన ఏ కీలక నిర్ణయమైనా తీసుకునే హక్కు తిరుమల పెద్దజీయ స్వామికి మాత్రమే ఉంటుందని హనుమ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ గోవిందనంద సరస్వతి తేల్చెప్పారు. హనుమంతుడి జన్మస్థలంపై తిథిదే ప్రకటనను ఆయన విభేదించారు. ఇదే అంశంపై పంపాక్షేత్ర కిష్కింద తరపున తిథిదే పండిత కమిటీతో గోవిందానంద సరస్వతి సమావేశమై చర్చించారు. దాదాపు 4 గంటల పాటు పండిత కమిటీ చర్చించిన అనంతరం అసంపూర్తిగా చర్చలు ముగిసినట్లు గోవిందానంద తెలిపారు. యాస్ తుపాను బారిన పడ్డ ఒడిశా బంగాల్ రాష్టాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించనున్నారు. ప్రధాని మొదట ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకుని తుపాను నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం బాలాసోర్, భద్రక్, బంగాల్లోని పూర్భ మేదినీపూర్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అక్కడి నుంచి బంగాల్ చేరుకుని వరద నష్టంపై సమీక్ష జరుపుతారు. బుధవారం విరుచుకుపడిన యాస్ తుపాను ఒడిశా బంగాల్ రాష్టాల్లో అపార నష్టం కలిగించింది.